పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు ఈస్టర్ సండే అంటే క్రొత్త అధ్యాయం మొదలైంది ఆంగ్లంలో రెజరేక్షన్ అంటారు అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయము ముప్పై నాలుగో వచనం ముప్పై ఏడవ వచనం నుండి నలభై మూడో వచనం కీర్తన నూట పద్దెనిమిది ఒకటి నుంచి రెండు పదహారు నుంచి పదిహేడు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కులశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు లేదా ఒకటో కరెంతీలు ఐదవ అధ్యాయం ఆరో వచనం నుంచి ఎనిమిదవ వచనం యోగాన శుభార్త ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచ్చనం పంతొమ్మిదవ వచ్చనం మార్క్ లేదా మార్క్ శుభార్త పదహారో అధ్యాయం ఒకటి నుంచి ఏడవ వచనం వరకు ఈస్టర్ అంటే విశ్వాసము ఆనందము సంతోషము క్రీస్తు పునరుత్నమే మన విశ్వాసానికి పునాది అది నీది నాది మూలరాయి చరిత్రలో కనీ విని ఎరుగని అద్భుత సంఘటన క్రైస్తవులందరికీ ఈస్టర్తో పోల్చే రోజులు లేనే లేదని చెప్పాలి అదే ప్రభు దినం అదే ప్రభు రోజు మనము మన నమ్మకము మన సంతోషము ఈస్టర్ రోజున జరిగిన సంఘటనలే కారణం వారి కళ సాకారమైంది వారి కళ నిజమైంది దైవశక్తితో సమాధి రాయి దొర్లిపోయింది సమాధి తెరవబడి ఖాళీ సమాధిగా మిగిలిపోయింది క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడు మానవ చరిత్ర గతినే మార్చివేశాడు మరణాన్ని అధిగమించే శక్తిని పొందాడు శ్రమలు బాధలు మరణము దురదృష్టాలు రెండవ అంశంగా మిగిలిపోయాయి ఇక ఉత్నమే ప్రధానమైన అంశం అధ్యాయం మొదలైంది వాగ్దానం ప్రకారము శాశ్వత జీవితము వస్తుంది ఆనందానికి అవధులు లేవు పరలోక భూలోకాలు ఈ ఆనందంతో మునిగి తేలాడుతున్నాయి మానవ రక్షణ కలిగిందని దేవుడికి మన మీద ఉన్న ప్రేమ స్పష్టమైంది అని మనమందరము తెలుసుకోవాలి ఈనాటి సువార్తలో అపూస్తుల ఉత్సాహానికి అంతే లేకుండా పోయింది ఆ సువార్త నుండి ప్రకటించడంలో వాళ్ళంతా ఆనందంలో మునిగిపోయారు వాళ్ళు దేవుని ప్రజలని వచ్చినప్పుడల్లా ఆనందంలో గర్వంతో ఫీల్ అయ్యారు ఈస్టర్ పండుగ రోజున అపోస్తుల ఆనందం లాంటిదే మనానందం కూడా కావాలి వాగ్దానం చేయబడిన నిత్య జీవితం వస్తుందనే ఆనందం అంతు లేకుండా అవధులు లేకుండా ఉండాలి ఈస్టర్ ఆనందం అంటే ఆత్మలో తండ్రిలో ఐక్యం అవటం నిత్య జీవం కావాలంటే మరొక జీవితం వచ్చేదాకా ఆగాల్సిన అవసరం లేదు ఆనంద జీవితం అంటే ఇప్పుడే ఇక్కడే మనము అనుభవించబోతున్నాం ఆస్వాదిస్తూ ఉన్నాం మనం ఇంకా ఒంటరిగా పయనించడం లేదు ప్రతి అంగుళంలో ఆయన మనతో ఉన్నాడు ఆయన మన రక్షకుడు స్వస్థపరిచేవారు ప్రతినిత్యము మనతో ఉండి మనల్ని ప్రోత్సహిస్తూ ఆదరిస్తూ ఆలిస్తూ పాలిస్తూ ఉన్నాడు మనం ప్రతినిత్యము ఆయన పనిలో ఉన్నాము ఈస్టర్ అంటే క్రీస్తులు క్రొత్త జీవితం ఉత్న ప్రభు మనవాడు ఏ దేవుడైతే ప్రేమిస్తారని విన్నామో అది మనలో మనతోనే ఉన్నది మనం భయం లేకుండా ఆ ప్రేమను ఆస్వాదించవచ్చు మనందరికీ దేవుడి ప్రేమను చాటి చెప్పే స్వార్తను ఈ బాధ్యతను దేవుడు మన గొప్ప చెప్పారు మన ఉత్తాన భాగ్యం ఉంది అనే నమ్మిక వికసించినది ఉత్థాన క్రీస్తును గురించిన సాక్ష్యం ఒక సవాలుగా మన ముందు నిలిచి ఉంది మనం నిజంగా సజీవుడైన క్రీస్తులు సజీవంగా ఉన్నామా లేక స్వార్థపూరితమైన పాత జీవితములో పేలవంగా నిర్జీవంగా ఉన్నామా అని ఆలోచించాలి ప్రభు నిజంగా ఉత్థానమయ్యారు మనం ఆధ్యాత్మికంగా అందులో పాలు పంచుకోవాలి నిజంగా మనం దేవుని బిడ్డలమైతే నిజంగా జీవితానికి ఒక అర్థం పరమార్థం పొందాలంటే క్రీస్తుతోనే మన మనం ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి శ్రమజీవులకు విశ్రాంతినిచ్చేవారు మేము మీ ప్రజలము స్వామి మనసులను ఈరోజునే మా మనసులన్నిటిని తెరవండి దైవ జీవితాన్ని పెంపొందింపచేయండి మేము ఈ ఉత్తాన ప్రభుని యొక్క శక్తితో ఉత్తాన ప్రజలుగా ఈస్టర్ ప్రజలుగా పేరు పొందాలని మరియు మేము భక్తిలో విశ్వాసంలో పూజబలిలో పాల్గొన్నప్పుడెల్లా మరియు మేము ఈ పవిత్ర వారములో ఈ ఉత్తాన ప్రభుని యొక్క పండుగను మేము ఆ ప్రభుని దర్శించడంతో పాటు కన్యతల్లి మరిమాత ధైర్యం చెప్పి అపోస్తులను ఎలా నడిపిందో అలానే మేమందరం కూడా అపోస్తుల మరియు కన్యతల్లి మరిమాత వారి యొక్క ప్రార్థన సహాయంతో ఆ ఉత్థాన ప్రభు యొక్క పరమరహస్యం ఉత్నము అనేటటువంటిది మనుషులకు అర్థం కానటువంటిది మాకు తెలియజెప్పారు మేము ప్రతి పూజబలిలో మీ యొక్క ఉత్థాన మహిమతో మా జీవితాలు మారిపోయేటట్లుగా మారు మనసులు పొందేటట్లుగా నూతన జీవితంలో పవిత్రాత్మ ప్రేమాగ్ని జ్వాలలో జీవించలాగని జీవించమని మా నాధుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్